శివనామస్మరణతో శైవ క్షేత్రాలన్నీ మారుమ్రగుతున్నాయి. అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం శ్రీకాళహస్తికి వెళ్దాం. శ్రీకాళహస్తి నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాము రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రాజు, శ్రీకాళహస్తిలో ఎటువంటి ఏర్పాట్లు సాగుతున్నాయి? భక్తులు అధిక సంఖ్యలో వచ్చే శైవ క్షేత్రం, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్ బలరా, మొత్తం మీద ప్రముఖ వాయులింగ క్షేత్రం అయినటువంటి శ్రీకాళహస్తికి చాలా ప్రాశస్త్యం ఉంది. వాయులింగ క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి రోజున దర్శించుకున్నట్లయితే భక్తుల ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి క్షేత్రానికి తరలివస్తుంటారు. ఇవాళ దాదాపు 3 నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మొదటి నుంచి కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో జరిగేటటువంటి మహాశివరాత్రి ఉత్సవాలకి చాలా ప్రాశస్తి ఉంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలుగా చెప్పేటటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా స్వామివారు రోజుకో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇవాళ స్వామివారు నంది వాహనం మీద, అలాగే అమ్మవారు సింహవాహనం పైన ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ క్షేత్రంలో లింగోద్భవ దర్శనానికి చాలా ప్రాశస్తి ఉంది. సో లింగోద్భవ దర్శనం అనేది వేకోజామున జరుగుతుంది. ఆ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇక్కడ అధికారులు అయితే అన్ని చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా VIPలకు వేరుగా, అంతేకాకుండా ఏదైతే సామాన్య భక్తులకు అవకాశం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి క్యూలైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సార్, ఎలా ఉంది మొత్తానికి టెంపుల్లో దర్శనం ఎలా జరుగుతుంది, ఎలా ఉంది? భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న భక్తులకి ప్రతి ఒక్కరికి అతను ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి దర్శనాలు, మంచి దర్శనాలు చేయిస్తూ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఆయన దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2 లక్షల మంది వస్తారు ఈరోజు ఇక్కడికి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ప్రతి ఒక్కరికి భగవంతుణ్ణి మనసారా కోరుకుని వేడుకునేటట్టు ఎమ్మెల్యే గారు మంచి దర్శనం చూపిస్తున్నారు. ఇక్కడ స్థానికులందరూ సుభిక్షంగా ఉండాలని, ఆ దేవదేవుల వల్ల అందరూ ఆశీస్సులు ఆయన ఆయనస్సులు అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరికి భగవంతుని దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా శివమాల వేస్తున్నారు మీరు, సో ఈసారి శివమాలలు చాలామంది ఇక్కడ వేసుకొని వచ్చినటువంటి పరిస్థితి, సో దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్? శివమాల అంటే ఇక్కడ భక్తులకి భగవంతునికి ఉన్న అనుసంధానం అనేది. ఇక్కడ ఇక్కడ మామూలుగా శ్రేష్టం ఏమంటే ఇక్కడ మాల వేసుకుని ఇక్కడ మాల వేసుకుని ఆయనకి దీక్షలు సాగిస్తే ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉంటారండి. అలాంటిది కొద్ది కొద్దిగా ఈరోజు 2 లక్షల మందికి వెళ్ళారు. స్టార్టింగ్ ఒకరో ఇద్దరు స్టార్ట్ చేశారు శివమాల అనేది. ఈరోజు 2 లక్షల మంది ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇంకా కొందరు ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్తున్నారండి. ప్రతి ఒక్కరూ బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. సామాన్య భక్తులకు ఎక్కువ అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. గతంతో పోల్చుకుంటే ఈసారి శివమాలలు ధరించేటటువంటి భక్తులు, శివదీక్ష తీసుకునేటటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే వాయులింగ క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామికి ఎంతో ప్రాశస్తం ఉంది. చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇది. వాయులింగంగా ఏర్పడినటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామితో పాటు ధ్యాన ప్రసూనాంబిక అమ్మవారిని శివరాత్రి రోజున, అది కాకుండా లింగోద్భవ దర్శనం కానీ చేసుకున్నట్లయితే భక్తులకు ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా వచ్చేటటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి కోటెత్తులవి కాకుండా రాత్రి జరిగేటటువంటి జాగారం అనేటువంటి కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడే జాగారం ఉంటూ శివనామస్వరంతో, ముఖ్యంగా పంచాక్షరి మంత్రాన్ని నలుదిశల ప్రతిధ్వనించే విధంగా ఇక్కడ భక్తులు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆలయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పురాతన తత్వం పోకుండా ఉండే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఈ పురాతన శిల్పాలకి ఇబ్బందులు తలెత్తకుండా చాలా న్యాచురల్గా దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా అలంకరణ చేసినటువంటి పరిస్థితి. వచ్చేటటువంటి భక్తులకు ప్రసాదాల విషయంలో కావచ్చు, తాగునీరు కావచ్చు, అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళకి భోజనం అందించే అంశాలకి సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువవుతోంది. మరికాసేపట్లో ఇంకా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ఎక్కువ పెద్దపీట వేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారని భక్తుల ద్వారా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బలరామ్. రైట్, థ్యాంక్ యూ రాజు.